నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదమూడు సంవత్సరాలుగా నక్కల రోడ్లో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగు ఉందండి సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ గ్యాస్ట్రైటిస్ అండి సో ఈ గ్యాస్ట్రైటిస్ అంటే జనరల్గా మనం తెలుగులో అజీర్తి అని చెప్తూ ఉంటామండి సో ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ అది ఆడవారైనా మగవారైనా సరిసమానంగా మన డైలీ లైఫ్ స్టైల్లో మన లైఫ్ స్పాన్లో మనం ఒకసారి మనం సఫర్ అవ్వటం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి సో ఈ గ్యాస్ట్రైటిస్లో మెయిన్గా ఏజ్ గ్రూప్ మనం పర్టికులర్గా తీసుకుంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటారో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ గ్యాస్ట్రైటిస్తో బాధపడటం అనేది జనరల్గా ఈ అజీర్తి సమస్యతో బాధపడటం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి సో ఈ గ్యాస్ట్రైటిస్ డెవలప్ అవ్వడానికి మెయిన్ ముఖ్యగా కారణం ఏంటంటే మనకు ఉండే యాంగ్జైటీ కానీ ఉండే స్ట్రెస్ వల్ల మనకుండే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మనకి గ్యాస్ట్రైటిస్ అనేది డెవలప్ అవ్వడం ఉందండి సో ఈ స్ట్రెస్ అండ్ స్ట్రై స్ట్రెయిన్ కానీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ మనం పక్కన పెడితే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా ఈ గ్యాస్ట్రైటీస్ అనేది జనరల్గా ఆధారపడి ఉంటుంది సో యంగరేజ్ గ్రూప్ పీపుల్ తీసుకుంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ కానీ లేదంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ కానీ లేదంటే పేస్ట్రీస్ లేదంటే పిజ్జాస్ బర్గర్స్ ఎక్కువ తినటం కంటిన్యూస్గా జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవటం ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులర్ హెల్దీ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నుంచి దూరం అయిపోయి మనం ఈ జంక్ ఫుడ్స్ మీద ఆధారపడటం వల్ల కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి సో ఇంకొక ఇంకో క్లాసిఫికేషన్ తీసుకుంటే స్మోకింగ్ ఆల్కహాల్ కూడా ఈ ఆధార్ ఈ గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ మీద ఆధారపడి ఉందండి సో జనరల్గా క్రానిక్ స్మోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ట్రైటిస్తో బాధపడుతూ ఉంటారు అలాగే ఆల్కహాలిక్స్లో కూడా క్రానిక్ ఆల్కహాలిక్స్లో కూడా ఈ లివర్తో పాటు ఈ లివర్లో వచ్చే డిస్టర్బెన్సెస్ ఈ ఎల్ఎఫ్టీస్ డీరేంజ్ అయిపోవటం వాళ్ళల్లో కూడా మనకి గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువగా బాధపడుతూ ఉంటారు సో ఒకసారి ఎప్పుడైతే ఈ స్వ ఈ మనకి ఇనీషియల్ స్టేజ్లో గ్యాస్ట్రైటిస్ మనం నెగ్లెక్ట్ చేస్తామో ట్రీట్మెంట్ తీసుకోమో మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోమో అది దీర్ఘకాలికంగా క్రానిక్ గ్యాస్ట్రైటిస్లోకి మారిపోయే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎప్పుడైతే ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ మారిపోయి ఏజ్ పెరిగిపోతూ ఉంటుందో అక్కడ నుంచి రకరకాల కోమార్బిడిల్నెస్ అంటే దీర్ఘకాలికంగా ఎప్పుడైతే గ్యాస్ట్రైటిస్ ముదిరిపోతూ ఉంటుందో ఒక వంద మందిలో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ రేషియోలో మనం తీసుకుంటే కొంతమందిలో అతి అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధుల్లో కూడా మనకి గ్యాస్ట్రైటిస్ డయాగ్నో గ్యాస్ట్రైటిస్ మారిపోతూ ఉంటుందండి సో ఒకసారి ఇనిషియల్ స్టేజెస్లో మనకి గ్యాస్ట్రైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు పేషెంట్ మెడిసిన్స్ ఇచ్చిన మెడిసిన్స్కి ట్రీట్మెంట్ బాడీ అనేది రెస్పాండ్ అవ్వట్లేదు రిజల్ట్స్ అనేది ప్రాపర్గా రావట్లేదు అనుకున్నప్పుడు ఒకసారి ఎండోస్కోపీ చేసుకోవటం లేదంటే కలనోస్కోపీ చేసుకోవటం గ్యాస్ట్రైటిస్ యొక్క తీవ్రత ఎలా ఉంది ఎంత డిగ్రీలో మనకి గ్యాస్ట్రైటిస్ ఇన్వాల్వ్ అయ్యి అనేది మనం చూసుకొని తద్వారా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఉత్తమంగా మనం నేను చెప్ నేను చెప్పదలుచుకున్నాను సో ఈ ఒకసారి ఎండోస్కోపీలో ఒకసారి ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకొని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుంటే అంటే కొంతమందిలో ఎంట్రల్ గ్యాస్ట్రైటిస్ అని కొంతమందిలో అల్సర్స్ అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ పెప్టిక్ అల్సర్స్ డియోడనల్ అల్సర్స్ కూడా కొంతమందిలో డెవలప్ అయిపోవటం కొంతమందిలో బ్లీడింగ్ అనేది అక్కడ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది జరగటం అనేది జనరల్గా ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్లో జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటివన్నీ ఏంటంటే మనం ఇవన్నీ మనం నా ఒపీనియన్గా నా రెగ్యులర్గా క్లినికల్గా డే టు డే ప్రాక్టీస్లో నేను చూస్తూ ఉన్నప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్ అనేది మనం కొని తెచ్చుకునే సమస్యగా మనం పేషెంట్స్లో చూస్తూ ఉంటాము అంటే కొని తెచ్చుకునే సమస్య అని చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనం ఉండే ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ కానీ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇర్రెగ్యులర్ టైమ్లీ హ్యాబిట్స్ కానీ లేదంటే క్రానిక్ స్మోకింగ్ కానీ లేదంటే క్రానిక్ ఆల్కహాలిక్స్ కానీ కంటిన్యూస్గా నాన్ వెజ్ అది తినటం వల్ల కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే మెయిన్గా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది దీర్ఘకాలికంగా ముదిరిపోయి అత్యంత ప్రమాదకరమైన ఒక్కొక్కసారి క్యాన్సర్ జబ్బుల్లో కూడా దారి తీయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది సో ఇనిషియల్ స్టేజెస్లోనే ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి ప్రాపర్గా మన డిసీజ్ని డయాగ్నోస్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని మనం మార్చుకొని తద్వారా మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం బెస్ట్ రిజల్ట్స్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి సో దీంట్లో మనకి హోమియోపతిలో కార్బోవేజ్ అని లైకోపోడియం అని నక్సోమిక్ అని అంటే ఇమ్మీడియట్ యాక్టింగ్ రెమెడీస్ అంటూ ఉంటాం అంటే మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి కొంతవరకు మనకి అప్టైట్ ఇంప్రూవ్ అవటం బవెల్ మూమెంట్స్ అంటే వాతానికి విరోచనలు అవి సాఫీగా కావటం నిద్ర అనేది సరిగ్గా పట్ట పట్టడం అంటే స్లీప్ సైకిల్ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రైటిస్ యొక్క ఇంటెన్సిటీ సివియారిటీ అనేది ఇనీషియల్గా మనం హోమియోపతి ట్రీట్మెంట్లో తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అది సో ఈ దీంట్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అండి సో ఈ ఫుడ్ హ్యాబిట్స్లో మనం ఈ జంక్ ఫుడ్స్ ఆపేసుకోవటం లేదంటే అంటే జంక్ ఫుడ్స్ బాగా ఎడిక్ట్ అయిపోయే టీనేజర్స్ అంటే రెగ్యులర్గా కేక్స్ తినేవాళ్ళు కానీ రెగ్యులర్గా పిజ్జాస్ బర్గర్స్ ఈ పప్పులు తినేవాళ్ళు కంటిన్యూస్గా ఆయిలీ ఫుడ్స్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వాళ్ళల్లో కూడా ఈ గ్యాస్ట్రైటిస్ సమస్య యంగర్ ఏజ్ గ్రూప్ అంటే ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అని అన్నాను కానీ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళల్లో కూడా అంటే కాలేజ్ గోయింగ్ స్కూల్ గోయింగ్ పిల్లల్లో కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది మనం చూస్తూ ఉన్నామండి సో ఒకప్పుడు గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ట్రబుల్ వచ్చింది అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళల్లో మనం గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నవాళ్ళం చూస్తూ ఉండేవాళ్ళమండి కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏజ్ గ్రూప్ మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే యంగర్ ఏజ్ గ్రూప్ ఇందాక నేను చెప్పినట్టు స్కూల్ గోయింగ్ పిల్లల్లో కూడా మనకి గ్యాస్ట్రిక్ సమస్య తేపులు రావటం అమాంతంగా వాళ్ళకి మోషన్ హార్డ్ అయిపోవటం అంటే కాన్స్టిపేషన్ సమస్య రావటం కడుపుబ్ర అంటే బ్లోటింగ్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ ఎబ్డామిన్ అని మనం చెప్తూ ఉంటామండి సో ఇట్లాంటి లక్షణాలు అనేది మనకి మనకి మెయిన్గా మనకుంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ లేదంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్లనే గ్యాస్ట్రైటిస్ అనేది బీజంగా మనం కారణంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఉన్నామండి సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మన ఫుడ్ మాడిఫికేషన్స్ మన హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నీ మనం ఒక రకంగా మనం కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మన ఈ గ్యాస్ట్రైటిస్ని హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది